నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ డిజిటల్ మనం టీవీ. నేను మీ లాసియా. ప్రస్తుతం అందుబాటు స్టూడియోలో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ అండ్ అలాగే సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమార్ గారు. నమస్కారం. అసలు ఈ శ్వేతపత్రం వర్సెస్ శ్వేతపత్రం ఏముండబోతోంది? శ్వేతపత్రంలో నిజంగానే అభివృద్ధి చూపించుకోబోతున్నాడా, లేకపోతే శ్వేతపత్రంలో ఏమైతే వారి యొక్క డొల్లతనాలు, అవినీతులు, అవకతవకలు జరిగాయో అవి కవర్ చేసుకునే అంకెలు, సంఖ్యలు కోసం సిద్ధం చేసుకుంటున్నారు? ఇప్పుడు ఈ శ్వేతపత్రము శ్వేతపత్రము వింటుంటే నాకు అరే మరీ కేటీఆర్ది ఇంత ఉడుకుమోతనమా, ఇంత చిన్నపిల్లాడి మనస్తత్వమా అనిపిస్తుంది. అది కూడా కాదు, అసలు ఆ సామెత కూడా వాళ్ళకి చాలా పెద్దదయ్యుద్ది. అసలు ఆ సామెత కూడా కాదు. ఇప్పుడు ఎప్పుడన్నా చిన్నపిల్లలు స్కూల్లో ఓ పిల్లాడు వెళ్ళి ఏదన్నా చెప్పాడు అనుకోండి, చెప్తే మా మీద నా మీద ఏమి తిడతారో కొడతారో టీచర్ అని, ఈ పిల్లోడు వాడు చెప్పిన దానికి సమాధానం చెప్పకుండా, పోయిన వారం నన్ను కొట్టాడు, నేను అప్పుడు చెప్పటం మర్చిపోయాను. ఇప్పుడు ఈ శ్వేతపత్రాల గోళ చూస్తుంటే సరే, ఇప్పుడు వీళ్ళకి కొత్త ప్రభుత్వం కాబట్టి వీళ్ళకి శ్వేతపత్రం విడుదల చేసే హక్కు ఉంటుంది. మనం ఎక్కడున్నాము అని తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు, అది అది తప్పేమీ కాదు. కానీ వాళ్ళ శ్వేతపత్రం ద్వారా మనం ఇంత అష్టావక్రమైన పరిపాలన చేశామా అనే ఒక భయం కేటీఆర్ని నిద్రపోనిస్తున్నట్లేదు. కానీ ఓ పక్కన హరీష్ రావు మట్టుకు బాగా సంతోషపడుతున్నట్టున్నాడు మనసులో, పైకి సంతోషపడకపోయినా. అబ్బా అబ్బా కొడుకులు ఇద్దరికి భలే ఉంది, వీళ్ళిద్దరికి బాగా కుదిరింది అని నిజంగా. అందుకే అవసరం లేదు కాబట్టి చిన్నపిల్లల పోలికి తీసుకొచ్చాను నేను, వీళ్ళని 1వ తరగతి స్టాండర్డ్కి తీసుకొచ్చాను వీళ్ళని. మీకు అర్థం కాలా? నవ్వుతారండి. ఇప్పుడు మీరు ఇదే శ్వేతపత్రం ఎప్పుడు రిలీజ్ చేసి ఉండాల్సింది? ఎలక్షన్లకు ముందు రిలీజ్ చేసి ఉండాల్సింది. మేము ఇది చేశాం. ఒక శాఖ 2014లో మా దగ్గరకు వచ్చినప్పుడు ఇలా ఉంది, ఇప్పుడు ఈ శాఖను మేము ఇలా తీర్చిదిద్దాం అని ఆ రోజు చెప్పుకోవాల్సింది. 2014 నుంచి మీ మార్కులు మీరు వేసుకుంటూ, వీలైతే 2 ఎక్కువ వేసుకోండి, ఎవరు లెక్కలు చూడొచ్చారు, ఇవన్నీ లెక్క పెట్టడానికి ఎవరికి తెలుసు? అనుకున్నప్పుడు మీరు అప్పుడు చేయాల్సింది పోయి ఇప్పుడు చేయడం అంటే చిన్నపిల్లల పితృలాగా లేవివి. అసలు మీరు ఎంత అభాస్పాలైపోతారంటే ఇప్పుడు శ్వేతపత్రం విడుదల చేస్తే, శ్వేతపత్రము శ్వేతపత్రము ఇప్పుడు ఒకప్పుడు చంద్రబాబు నాయుడిని మీరు ఎంత గేలి చేశారు, నేను కట్టాను సిటీ నేను కట్టాను అంటే, మీరు మీ తాలూకు మీ బంధుగణం ఉంది కదా ఆంధ్రప్రదేశ్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి, అందరూ ఎంత ఎగతాళి చేశారు చంద్రబాబు నాయుడిని. మరి ఇప్పుడు అదే మాట మీరు అంటున్నారుగా, నేను కట్టాను, నా చెమటతో కట్టాను, నా రక్తంతో కట్టాను అని మాట్లాడటం ఎలా ఉందంటే సమాధానం చెప్పుకోవడానికి వీలు లేక ఇప్పుడు ఒక్కొక్కటి వాళ్ళు బయటికి తీస్తుంటే మైండ్ బ్లాంక్ అయిపోతుంది వీళ్ళకి. వీళ్ళు ఏమన్నారంటే కాళేశ్వరం ప్రాజెక్టులో 100 కోట్లు పై ఏ 100 కోట్లు పైన అవినీతి జరిగింది అని వాళ్ళు అన్నారు అని అంటే, అసలు ఆ ప్రాజెక్ట్ కాస్టే 80,000 కోట్లు, 100 కోట్ల పైన అవినీతి జరగడం ఏంటి, వీళ్ళు ఇలా మాట్లాడడం ఏంటి అన్నారు. దానికి ఈ ప్రాజెక్టు పేరుతోటి వీళ్ళు తీసుకున్న అప్పు ఎంతో చెప్పాడు నిన్న రేవంత్ రెడ్డి. 80,000 కోట్లు అప్పు తీసుకున్నారు వీళ్ళు బ్యాంకుల నుంచి. అంటే బ్యాంకు మొత్తానికి ఇవ్వదుగా, మీరు మార్జిన్ మనీ పెడితేనే కదా ఇస్తుంది. అంటే ఈ ప్రాజెక్టు 80,000 కోట్ల ప్రాజెక్టు కాదు, ఇంకా పెద్ద ప్రాజెక్టే. మళ్ళీ మొత్తం అన్ని లెక్కలు వేసుకుంటే ఇప్పటికైనా ఖర్చు 100 కోట్ల పైన ఖర్చు అయింది అంటున్నారు. దాంట్లో మళ్ళీ 100కు పైగా
అని వాళ్ళు అంటున్నారు. కానీ మీరేమంటున్నారు, అసలు ఆ ప్రాజెక్ట్ కాస్టే అంత కాదు అంటున్నారు. మళ్ళీ ఓ పక్కన మేము 100 కోట్లు ఖర్చు పెట్టామని చెప్తున్నారు. సరే, 100 కోట్లే ఖర్చు పెట్టారు అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ కావాల్సింది ఏంటంటే మీరు ఎంత తిన్నారు అనేది పక్కన పెట్టండి. వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే 100 కోట్ల అవినీతి అక్కడ జరిగింది అని అంటే దీని అర్థం అసలు ఈ ప్రాజెక్ట్ అవసరం లేని ప్రాజెక్టు అంటే ఈ మొత్తం డబ్బును పోయినట్టే, గోదావరిలో కలిపినట్టే అని వాళ్ళ ఉద్దేశం. దాన్ని మీరు జీర్ణించుకోలేక సమాధానం చెప్పుకోలేక మీరు మేము శ్వేతపత్రాలు విడుదల చేస్తాము శ్వేతపత్రాలు విడుదల చేస్తాము అని మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఒకటి అసెంబ్లీలో చెప్పారు. ఏంటి అంటే మనం అందరం మాట్లాడుకుంటున్న ఆర్టీసీ టిక్కెట్లు ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం కదా, మహిళా టిక్కెట్లు ఆర్టీసీకి నష్టాలు వచ్చేస్తాయి అని మాట్లాడుకుంటున్నాం కదా. మనం మొదటి రోజునే అసలు ఆస్తి ఆర్టీసీకి బోలెడు ఆదాయం ఆస్తులు ఉన్నాయి, ఆ ఆస్తులన్నీ సక్రమమైన పద్ధతిలో లీజుకి ఇచ్చుకుంటే ఆర్టీసీకి నష్టాలే ఉండవు. ఇప్పుడు వీళ్ళ ఆనంది ఏంటంటే అసలే నష్టాల్లో ఉంది ఆర్టీసీ, ఈ ఆర్టీసీ మీద ఇట్లాంటివన్నీ అదన భారాలు కదా అన్నారు. ఆర్టీసీ నష్టాల్లో లేదు బాబు, నష్టాల్లో పడేశారు ప్రభుత్వాలు, కావాలని పడేశారు. ఆ ఆర్టీసీకి బోలెడు ఆస్తులు ఉన్నాయి, ఆ ఆస్తులన్నింటినీ మీరు సక్రమ మార్గంలో వినియోగిస్తే గనక ఆర్టీసీకి నష్టం ఉండదు అని చెప్తున్నాం. దానికి ఊతంగా నిన్న వచ్చిన అసెంబ్లీలో చెప్పింది ఏంటి అంటే మేడ్చల్లో 6.5 ఎకరాలు ఆర్టీసీకి ఎవరో పాత రోజుల్లో దానాలు ఇస్తుండేవాళ్ళు. ఇప్పుడు పెద్ద పెద్ద రైతులు ఉంటారనుకోండి, భూస్వాములు ఉంటారనుకోండి, పలానా ఏరియాలో ఇక్కడ ఒక అభివృద్ధి వస్తుంది మీరు ఎంత ఇస్తారు అని అడిగారనుకోండి, ఎంత పొలం ఇస్తారు అని. ఇప్పుడు ప్రాజెక్టులకు పొలాలు ఇస్తారు చూడండి, అదేవిధంగా అడిగితే వాళ్ళు ఎవరో 6 ఎకరాలు భూమి ఆర్టీసీకి దానంగా రాసిచ్చేశారు. రాసిచ్చేస్తే ఆ 6 ఎకరాల భూమిని 130 కోట్లకి బ్యాంకులో తనఖా పెట్టి అప్పు తెచ్చుకుంది ఈ గవర్నమెంటు. పైగా తెచ్చుకుని ఆ డబ్బులతోటి ఆ డిపోలో బస్సులు ఏమన్నా వేసారా, డిపోలో బిల్డింగ్లు ఏమన్నా కట్టారా, అంటే శూన్యం. అంటే ఈ 130 కోట్లు తీసుకుని ఏం చేశారు మీరు, అంటే మీ పప్పు బెల్లాలకు వాడేసుకున్నారు. అంటే ఇవన్నీ కూడా అంటే వీళ్ళు ఏం చెప్పబోతారంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల మధ్యలో ఇప్పుడు ఈ లెక్కలు తప్పు అన్నారు అనుకోండి ఎవరన్నా పొరపాటున, మీరు చెప్పింది రైట్ అండ్ గ్యారంటీ ఏంటి అని అడగొచ్చు. అందుకు ఇదంతా మీ లెక్కలు తప్పు అని చెప్తారు. అని 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 వాళ్ళ ఉద్దేశం చెప్దామని వాళ్ళు అనుకుంటారు. అవన్నీ కూడా వాస్తవాలే. ఇవన్నీ మీరు ఆల్రెడీ ఎలక్షన్ దీంట్లో చెప్పేశారు కదా, ఎన్నికల ప్రచార సభల్లో ఆల్రెడీ. కొత్తగా ఏముంటుంది, ఏముండదు. కాకపోతే వాళ్ళు కనుక మీరు చెప్పిన లెక్కలు తప్పు అని ఒక్క ముక్క అన్నారనుకోండి, ఇమ్మీడియట్గా ఇటువైపు నుంచి అంటే మీరు చెప్పిన ఎన్ని కరెక్టా అంటారు. ఇప్పుడు నిన్నగాక మొన్న హరీష్ రావు గారు ఏమన్నారు, ఇది ఆంధ్రప్రదేశ్లో మీకు కావాల్సిన వాళ్ళ చేత మీరు రాయించిన లెక్కలు ఇవన్నీ అని చెప్పారు. అంటే మేము అలా చేసామని నిరూపించమని అడిగితే ఆయన మాట్లాడలేకపోయాడు. అంటే ఇప్పుడు వీళ్ళు ఏదో ఒకటి బట్టగాల్చి మీదేయటం లాగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు ఈ శ్వేతపత్రం కూడా ఇట్లాగే ఉంటుంది. ఇప్పుడు మీరు వీళ్ళు అడిగే వాటన్నిటికీ మీరు సమాధానమైనా చెప్పండి. లేదు అనుకుంటే ఈ రాష్ట్రం ఏర్పడేటప్పుడు అంటే 2014 పూర్వం ఎంత ఆదాయంలో ఉంది ఈ రాష్ట్రం, ఆదాయంలో ఉన్న రాష్ట్రాన్ని అంటే మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని ఈవేళ ఇంత అప్పులు చేసే రాష్ట్రంగా మీరు తయారు చేశారు, మీరు అనవసరమైన చేశారు అని వాళ్ళు అంటున్నారు. దానికి మీరు సమాధానం చెప్పుకుని తీరాల్సిందే. మీరు అనవసరమైన చేశారు అనడానికి తార్కాణాలు బోల్డ్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కరెక్ట్ కాదు అని చెప్పి చాలామంది చెప్పారు. అది కేవలం కాంట్రాక్టర్లకి మీకు మధ్యలో ఉన్న లాలూచీ ప్రకారం మీకు ఉన్న పర్సంటేజుల ప్రకారమే ఆ కాళేశ్వరం కట్టారు కానీ ఇంతవరకు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మీరు చెప్పేదాని ప్రకారంగా ఏ లాభము రాదు. అంటే ఆ నీళ్ళన్నీ తీసుకెళ్ళి నీళ్ళల్లో పోసినట్టే. మరి ఈ అప్పు రాష్ట్రమే తీర్చాలి కదా.
మొత్తుకుంటున్నారు కదా. తెలంగాణ గురించి అలా ఉంది, ప్రగతి భవన్ చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు. ఇప్పుడు రేవంత్ రెడ్డి నాకు ఎస్కార్ట్ వద్దు అని చెప్పాడు. ఎస్కార్ట్ ప్లస్ ఆ వాహనాలన్నిటికీ ఖర్చు ఏదైతే ఉంటుందో అది కొత్తది తీసుకుంటే కనుక 50 కోట్లు ఖర్చు అవుద్దంట. వద్దు, నా వాహనం చాలు నాకు, నేను దాన్నే బుల్లెట్ ప్రూఫ్ చేసుకుంటాను, అంతేగాని నా కోసం కొత్త వాహనాలు సమకూర్చొద్దు అని చెప్పి మాట్లాడాడు. ఇప్పుడు ఈ 50 కోట్ల గురించి ఆలోచించిన రేవంత్ రెడ్డి, మీరు అసలు ప్రగతి భవన్ అంత ప్రగతి భవన్ కట్టాల్సిన అవసరం ఏంటి? 600 గజాల ఇంట్లో నుంచి చంద్రబాబు నాయుడు పరిపాలించాడండి. జూబ్లీహిల్స్ ఇంట్లో నుంచి క్యాంప్ ఆఫీస్కి వచ్చి కూర్చునేవాడు, అది ఇది కాదు అంటే కనుక సెక్రటేరియట్లో కూర్చునేవాడు. ఈ 3 ప్లేస్లోనే ఉండేవాడు. చిన్న ఇల్లు, ఇల్లు పెద్దదే కావచ్చు, స్థలం 600 గజాల స్థలంలో ఇల్లు ఇంట్లో అన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఇక్కడ క్యాంప్ ఆఫీస్ ఉంది, ఏది మన రాజ్భవన్ రోడ్లో సెక్రటేరియట్. ఆ క్యాంప్ ఆఫీస్ని, చిన్నగా ఉన్న క్యాంప్ ఆఫీస్ని రాజశేఖర్ రెడ్డి పెద్దది చేశాడు. ఆ తర్వాత వచ్చిన ఈ పెద్ద మనిషి కేసీఆర్ ఓ పెద్ద ఇంద్రభవనం కట్టేసుకున్నాడు. ఆ డబ్బులు వేస్టేనా? మరి సెక్రటేరియట్ బాగానే ఉంది, ఏదన్నా బాగలేని బిల్డింగ్ ఒకటి తీసేయచ్చు, భవన సెక్రటేరియట్ని తీసేసి 500 కోట్లు కదా సెక్రటేరియట్. ఇట్లా మనం లెక్కలు వేసుకుంటూ పోతే అసలు మీరు దుబారా చేసిన డబ్బులు చాలా ఉన్నాయి అని తేలితే మీరేం సమాధానం చెప్తారు? అలాంటి వాటన్నిటికీ సమాధానం చెప్పాల్సి వస్తుందని చెప్పి ఇప్పుడు స్వేదపత్రము అనే లెక్కలోకి కేటీఆర్ వెళ్ళిపోయాడు అంటే ఎంత అసహనానికి గురైపోతున్నాడు, ఎంత ఆత్మరక్షణలో పడిపోయాడు అనేది ఇప్పుడు అర్థమవుతుంది. పూర్తి ఆత్మరక్షణలో పడిపోయాడు. అసలు అవసరం లేదు, మాట్లాడకుండా కూర్చుంటే అయిపోయేది. వాళ్ళ ఇప్పుడు మీ కాంగ్రెస్ ఇలా ఉంది, మీ కాంగ్రెస్ ఇలా చేసింది ఈ రాష్ట్రానికి, మీ కాంగ్రెస్ ఇంత నష్టం చేసింది అని కేటీఆర్ను హరీష్ రావు మాట్లాడకుండా ఉన్నట్లయితే గనక వీళ్ళు కూడా ఇంత మాట్లాడేవాళ్ళు కాదు. అసలు వీళ్ళే కావాలని కొరివితో తలగొక్కోవడం అంటారే, అలా చేశారు వీళ్ళు. ఎలా సమర్థించినానండి? అప్పునైతే మాయం చేయలేరుగా. అప్పున ఇప్పుడు ఎవరి కాళ్ళలో పట్టుకొని అప్పునైతే మాఫీ చేయలేరుగా. రుణమాఫీ మీరైతే చేసుకోలేరు కదా, మరి రాష్ట్రానికి గుదిబండ ఉండనే ఉంది కదా. ఇప్పుడు కాకపోతే ఏంటి, మళ్ళీ వాళ్ళ మీద ఎదురుదాడు ఏంటి అంటే వీళ్ళు 6 గ్యారెంటీలు చేయలేకే ఈ శ్వేతపత్రాలను మొదలెట్టారు అని ప్రతిదీ వాళ్ళ మీదే రాళ్ళు వేస్తుంటే చూస్తుంటే ఎన్ని రోజులు వాళ్ళు రాళ్ళు వేయించుకుంటారు? చూడాలి. థ్యాంక్ యూ.